అరే ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణుల అందరిపైనను సనాతన ధర్మ పరిరక్షలకు అందరి జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరిపైన ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణ యొక్క ఆశీస్సులు ఉండాలని సూర్యభగవానుడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు తులారాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి రాజ్యస్థానంలో రవి తులారాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది మకర రాశి యొక్క అధిపతి స్వామి వారు వీరికి ఒకవైపు శని చివరార్థ సంచార స్థితి రాజ్య వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాలలో రవి తులారాశిలో సంచారం చేయనప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో ఉద్యోగ మార్పు స్థల మార్పు గృహ మార్పు చేయకపోవడం ఉత్తమోత్తమం కొత్త కాలం తర్వాత మీరు ఇలాంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే సమయం ధనం వృధా అవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యి ఉండబడిన ఉద్యోగం పోగొట్టుకొని మనం ఒక ఇంట్లో ఉంటూ మరొక ఇంటికి అడ్వాన్స్ ఇవ్వకుండానే వీళ్ళకు కాల్ చేస్తామని చెప్తే ఒకవైపు వెల్లు కాల్ చేయమని చెప్తుంటారు అక్కడ ఇల్లు దొరకదు అలాంటి పరిస్థితుల్లో మానసికంగా శారీరకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు ప్రధానంగా డాక్టర్లు చేతి వృత్తుల వాళ్ళు రంగాల వాళ్ళు మెడికల్ రంగాల వాళ్ళు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి రవిగ్రహం యొక్క ఆశిస్సులను మనకు ప్రధానంగా పొందాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము స్నానం చేసేటువంటి కాల సమయంలో కొద్దిపాటి ఆ బకెట్లో సంపగనులను కెంపు ఉంగరాన్ని పెట్టి ఆ నీటిని స్నానం చేయడం వలన ఆరోగ్యం కలుగుతుంది సూర్యుడు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది కనుక ఆదివారం పూట సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని వదిలేయడం సూర్య నమస్కారం చేయడం ఎరుపు వస్త్రాలను ధరింపచేయడం గోధుమలతో కూడుకున్న పదార్థాలను తినడం భగవంతుడికి నైవేద్యంగా చేయడం భక్తులకు ప్రసాదంగా పంచినట్లయితే సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఆయురారోగ్యాలుగా ఉంటాయి సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు సంచారం చేయడము పన్నెండు రాశులు మూడు వందల అరవై రోజులు మనకు సంచారం చేయడం జరుగుతుంది కనుక ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఉంటుంది మన యొక్క జాతకంలో సూర్యభగవాన్ ఎక్కడ ఉన్నాడు ఎలాంటి ఫలితాలు ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనం ఎలాంటి విజయం సాధిస్తామో అది తెలుసుకోవడం వ్యక్తిగతంగా మనం భావించగలగాలి అలాగనే మనకు ఈ సూర్యభగవాను యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మనం పొందగలగాలి అన్నట్లయితే ఏం చేయాలన్నట్లయితే ఈ యొక్క నవగ్రహ కల్పవృక్ష దేవతను మనము గృహంలో ఉంచుకున్నట్లయితే ఫ్యాక్టరీలలో ఉంచుకున్నట్లయితే సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు కలిగి ఐశ్వర్యంగా ఆనందమైన జీవితాన్ని పొందుతాం సూర్యుడు ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు కనుక మన అనగా మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతల యొక్క వంశపారంపర్యంగా వారి ఆశీస్సులు అలాగే ఆరోగ్యము ప్రమాదాలు ఆవేశాలకు దూరంగా ఉండడం సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో కార్యక్రమాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తుండే కాల సమయంలో అద్భుతమైన విజయం మన సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగే అందరిపైన సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం